అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని అంబేద్కర్ నగర్ 19వ వార్డు నందు నూతనంగా నిర్మించిన దేవాలయంలో ఎల్లమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన అత్యంత భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేశారు. అర్చకుడు చౌదరి రామాంజనేయులు ఆధ్వర్యంలో పురాతన దేవాలయం నుండి అమ్మవారిని ఊరేగించి మంగళ వాయిద్యాలతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ బ్రాహ్మణులచే హోమగుండం కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారిని దేవాలయంలో ప్రతిష్టాపన గావించారు. వందలాది మంది భక్తాదులు అమ్మవారికి బియ్యం, బెల్లం తదితర కానుకలను సమర్పించుకున్నారు. తదనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఓం అక్షిర్ మూర్ధాతు ఒక్కపతి.